హలో అండి కాస్కో స్టోర్కి వచ్చామండి కాస్కో స్టోర్కి వెళ్ళాలి అంటే మెంబర్షిప్ కార్డు ఉండాలండి ఫ్రెండ్స్ వచ్చారు వారి దగ్గర ఉంది అందుకని షాపింగ్ చేద్దామని వెళ్ళామండి ఎప్పటి నుండి డ్రై ఫ్రూట్స్ తీసుకుందాము అనుకుంటున్నాను మాకు దగ్గరున్న స్టోర్లో నాకు నచ్చలేదు తీసుకోవడానికి ఇక్కడ బాగున్నాయండి ఆర్గానిక్వి అవి ఫ్రెండ్స్ కూడా చెప్పారు బాగుంటాయని ఇక్కడ తీసుకోవడానికి వచ్చాము ఇలా పెట్టారండి స్టోర్లో కిడ్స్కి ఎంటర్టైన్గా ఉంటుంది అని ఫ్రెండ్స్ వాళ్ళ కిడ్స్ వచ్చారు కిడ్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ అన్ని హోల్సేల్లో ఉంటాయి అక్కడ కాస్ట్ అన్నీ డాలర్స్లో అక్కడ డిస్ప్లే ఉన్నాయండి ఇక్కడ హోమ్ నీడ్స్ ఎలక్ట్రానిక్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి మేము ఏమేమి షాపింగ్ చేశానో షేర్ చేశాను కంటిన్యూ చేయండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ క్వాంటిటీ ప్యాక్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ డిస్ప్లేలో అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండి ఎక్కువ క్వాంటిటీ అలా తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ అలానే ఇలా వెజిటబుల్స్ కూడా ట్రేలో కట్ చేసి పెట్టున్నారు వాటి కాస్ట్ కూడా అక్కడ డిస్ప్లేలో ఉన్నాయండి ఇక్కడ ఈరోలో మొత్తం డ్రై ఫ్రూట్స్ అండి మెయిన్ డ్రై ఫ్రూట్స్ కోసమే వెళ్ళాను ఇక్కడ బాగుంటాయని ఆర్గానిక్వి ఎంత కాస్ట్ ఉంది అంత డిస్ప్లేలో ఉంది కదండి నేనేమేమి తీసుకున్నాను వాటి కాస్ట్ ఏంటి అని కంటిన్యూ చేయండి నేను షేర్ చేస్తాను పికప్ జోన్లో ఉండే స్టోర్స్కే వెళ్ళేవారం అండి నాకు అక్కడ డ్రై ఫ్రూట్స్ అంత నచ్చలేదు అందుకే మెయిన్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి అని ఇక్కడికి వచ్చాము ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు బాగుంటాయని ఆర్గానిక్వి అని చాలా బాగున్నాయండి నెక్స్ట్ షూర్ తీసుకున్నాను పౌడర్ లాగా యూస్ చేసేదాన్ని ఇవి బాటిల్స్ లాగా ఉన్నాయండి నెక్స్ట్ ఏ టూ మిల్క్ అండి ఇవి ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ఇక్కడ కిడ్స్ అందరికీ అవే ఇస్తారట ఇవి తీసుకున్నాము ఇవి ఆర్గానిక్ మిల్క్ అండి అక్కడ ఆ కౌస్ నుండి వస్తాయి కదా ఆ మిల్క్ కౌస్ కూడా ఆర్గానిక్ వాటికి ఫీడింగ్ కూడా అవే ఇస్తారు అని చెప్పారు ఎగ్స్ చూసి సార్ ఇవన్నీ కేజ్ ఫ్రీ ఎగ్స్ అండి బ్రౌన్ ఎగ్స్ వైట్ ఎగ్స్ అన్నీ ఇలా పెట్టేశారు అన్నీ హోల్సేల్లో ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి తెచ్చేసుకొని మంత్లీ వన్స్ అలా ఫిఫ్టీన్ డేస్ వన్స్ అలా వెళ్ళి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చండి అన్నీ ఇలా డిస్ప్లేలో పెట్టేసి ఉంటారు ఈ ర్యాక్లో అన్నీ వాషింగ్ మిషన్ డిష్ వాషర్లు యూజ్ చేసే లిక్విడ్స్ అన్నీ ఇలా పెట్టేసే ఉంటారండి ఎక్కువ క్వాంటిటీ తీసుకునేవారు వెళ్ళొచ్చు అలానే ఫ్రెండ్స్ కుక్కీస్ అలా తీసుకున్నారండి కిడ్స్కి అక్కడే కూర్చొని తినడానికి కూడా ప్లేస్ ఉంది అక్కడే కూర్చొని తినేసి షాపింగ్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అవ్వచ్చు మేము రిటర్న్ అయ్యామండి ఇదంతా పార్కింగ్ అండి చాలా బిగ్ ప్లేస్ ఉంది పార్క్ చేసుకోవడానికి వెహికల్స్ నెక్స్ట్ ఏమేమి షాపింగ్ చేశాను షేర్ చేస్తానండి వాటి కాస్ట్ స్కిప్ చేయకుండా చూడండి మిల్క్ తీసుకున్నామండి ఏ టూ మిల్క్ తీసుకున్నాం ఇవి ఇవి ఆర్గానిక్ మిల్క్ ఇక్కడ బాగుంటాయి కిడ్స్కి ఎక్కువ ఇవే యూస్ చేస్తారు అని చెప్పారు ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు అందుకే ఇవి తీసుకున్నాము ఈ కాటన్లో ప్యాక్ ఆఫ్ త్రీ ఉంటాయండి వీటి కాస్ట్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి మన ఇండియన్ రూపీస్లో చాలా బాగున్నాయి నేను యూస్ చేస్తున్నాను ఇవి ఇక్కడ ఎక్కువ అలర్జీస్ అలా వస్తాయి అంటూ ఉంటారండి స్కూల్లో కూడా అలర్జీస్ ఏమైనా అని అడుగుతూ ఉంటారు ఎవరైనా న్యూగా వచ్చేవారు అలా ఇలా ఆర్గానిక్ మిల్క్ అలా యూస్ చేయండి కిడ్స్ హెల్త్ ఇంపార్టెంట్ కదండి నెక్స్ట్ పెడియా షూర్ తీసుకున్నానండి కిడ్స్కి నేను పెడియాషూర్ పౌడర్ యూజ్ చేసేదాన్ని ఇక్కడ పెడియాషూర్ ఇలా లిక్విడ్ లాగా బాటిల్లో వస్తుంది ఈ ప్యాక్ తీసుకున్నానండి నేను ప్యాక్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఉంటాయి ఇందులో కిడ్స్ లైక్ చేస్తూ తాగుతున్నానండి స్మెల్ ఏం రావడం లేదు వెయిట్ గెయిన్ అవ్వాలి అలా అనుకునేవారు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి తీసుకోవచ్చండి అండి ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు నాకు వీటి కాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇవి యూజ్ అండ్ త్రో బాటిల్స్ బనానాస్ తీసుకున్నామండి ఇక్కడ అన్ని ఆర్గానిక్ వే ఉంటాయి ఆర్గానిక్ బనానా వన్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఇవి తీసుకున్నామండి టోటిలా చిప్స్ ఇక్కడ ఎక్కువ చిప్స్ టోటిలా చిప్స్ అలా యూస్ చేస్తూ ఉంటారు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ ఇవి క్లాత్స్ డ్రై షీట్స్ వాషింగ్ మిషన్లో క్లాత్స్ డ్రై చేసుకోవడానికి యూస్ చేస్తాము నైన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ న్యూటెల్లా తీసుకున్నాము అవి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ ప్యాక్ ఆఫ్ టూ హెచ్ఈబీ స్టోర్లో తీసుకునే వాళ్ళం అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది కాస్ట్ బెస్ట్ అనిపించింది ఎగ్స్ తీసుకున్నాము ఇవి ఆర్గానిక్ ఎగ్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ బ్రౌన్ ఎగ్స్ తీసుకున్నాము ఆల్మండ్స్ తీసుకున్నాము ఈచ్ ప్యాక్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ వాల్నట్స్ కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ సేమ్ కాస్ట్ ఇవి పిస్తా క్యాష్యూ కూడా తీసుకున్నాము అవి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ పిస్తా వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ క్యాషూ కూడా వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ రూపీస్ సేమ్ కాస్ట్ అండి రెండు డ్రై ఫ్రూట్స్ నాకు చాలా బాగా నచ్చాయి ఇలా స్మూతీ అలా ప్రిపేర్ చేసి కిడ్స్కి ఇవ్వడానికి అలా ఇంట్రెస్ట్ ఉన్నవారు కాస్కోలా తీసుకొచ్చుకోండి ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చుకోవచ్చు ఒకేసారి యాపిల్స్ తీసుకున్నామండి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రూపీస్ నెక్స్ట్ వాషింగ్ మిషన్లో క్లాత్స్కి ఇలా లిక్విడ్ తీసుకున్నాము ఆల్ట్రా క్లీన్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ రూపీస్ అండి ఇది స్ట్రాబెర్రీస్ తీసుకున్నాము ఇలా ప్యాక్డ్ ఉంటాయి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ స్ట్రాబెర్రీస్ కిడ్స్కి టీషర్ట్స్ తీసుకున్నాను ప్యాక్ ఆఫ్ టూ ఇలా ఉన్నాయి వన్ థౌజండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇలా లైట్ కలర్స్ టూ తీసుకున్నాను కందిపప్పు తీసుకున్నాను ఇవి ఆర్గానిక్వి క్వాంటిటీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ అలా ఉంది వీటి కాస్ట్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ నెక్స్ట్ క్రంచీ బార్స్ అలా తీసుకున్నాము కిడ్స్కి స్నాక్స్ లాగా ఉంటాయి కదా ఇవి నైంటీ ఎయిట్ బార్స్ ఉంటాయి ఇందులో హనీతో అలా ఓట్స్తో ప్రిపేర్ చేసి ఉంటారు ఇదేనండి షాపింగ్ కాస్కోలో షాపింగ్ ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్